ఈరోజు ఉత్తరాయ సముద్రం మండలంలో తన పార్టీలో కొందరు నాయకులు చేస్తున్నారు. ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టినా బుక్రాయ సముద్ర మండలంలో ఎప్పుడు అధిక సంఖ్యలో జనాలు వచ్చి విజయవంతం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పోయిన ఎన్నికల్లో ఇంటింటికి తిరిగినప్పుడు కేవలం ఈ మండలంలోనే ఏ ఊరు వెళ్ళినా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే అంతగా కూలేశారు. ఎంతగా కూలేశారంటే ఒళ్ళంతా ఆ పురుగులన్నీ వచ్చి కుట్టేవి. అలా జనాలు కూడా ఒక 2,000 మంది ఉంటారేమో ఈ విలేజ్లో అనుకుని వెళ్ళే నా చోట వేలల్లో జనాల్ని చూసేవాళ్ళము. ఇవన్నీ చూసి కొద్దిగా మోసపోయాము. అంతా మాకు కూలేశారు కానీ ఓట్లు వేయలేదు. మాకు ఈసారి కూల్ అయ్యేద్దన్నా ఓట్లు వేయండి. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నాము. నాగిరెడ్డి అన్న గారు ఆయన తరఫున మనుషులు మన పార్టీలో చేరుతున్నారు. మరి ఈ మండల కన్వీనర్ ఎవరండి? ఇంకా మండల కన్వీనర్ని నిర్ణయించలేకపోయాము. మేమనుకుంటే కొంతమందికి నచ్చదు, కాబట్టి మీలోంచే ఒకళ్ళు కావాలి. ముస్లాన్న గారు చెప్పినట్టు బీసీఎస్సీ ఎస్టీలు అందరం ఓట్లు వేసాము, మీరు ఎట్లేసారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. బీసీలు అంతా వేసుంటే గెలుచుండాలం. బీసీ అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్న మండలం ఇది, అందుకే బీసీల్లోంచే ఒక లీడరు నేను జగనన్న కోసం పనిచేస్తాను అని ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళని మేము చూస్తున్నాం. మీరు భయపడేది ఏమన్నా ఉంటే అంటే మేము వస్తే మాకెవరైనా సహకరించారేమో అనే భయం ఉండే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందుకు మాకు మా అదృష్టం కొద్దీ మేమేం అడగలే జగనన్న మాకు ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా మాకు టికెట్ ఇచ్చినప్పుడు మాకు అత్యధికంగా వ్యతిరేకత మొదలైంది. ఈ మండలంలోనే బుక్రాయ సముద్ర మండలం మాకు మా ఇంటి వాళ్ళు కూడా ఎవరు ఇష్టపడలేదు. కానీ మేము చేసే కార్యక్రమాలు మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, ఎంత బలంగా, ఎంత నిశ్చలంగా మేము ఈ పని చేయాలి, జగనన్న కోసం పని చేయాలి అని మేము నిశ్చయించుకుని ఉన్నాము. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరు నాయకులు మా చుట్టూ వచ్చారు, అందరూ సహకరించారు. ఇదే ఎగ్జాంపుల్గా ఈరోజు మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు, మేమంతా మీ వెనకాల ఉంటాం. తప్పకుండా సమన్వయ పరిచేలాగా మేము చూసుకుంటాం. ఇందుకు మేము ఎంతగానో సహకరిస్తాము. దయచేసి మీకు ఆ క్వాలిటీస్ ఉండి మేము తప్పకుండా ముందుకు నడిపిస్తాం అనే ధైర్యం ఉన్న వాళ్ళందరూ వచ్చి కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఇంకా మనకి ఈ మండలంలో కొంచెం విభేదాలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాకు బేసికలీ మాకెవరితోటి గొడవలు లేవు. ఇక్కడున్న నాయకులు ఎవరైతే మా దగ్గర మన పార్టీలో చేస్తారో ఆ నాయకులతో ఎవరైనా వైరం ఉంటే వాళ్ళు మన పార్టీలోకి రారు. ఒకసారి దాన్ని కొంచెం చూద్దాము. మీరు గొడవ పడటం వల్ల, మీరు సమన్వయం చేసుకోలేకపోవడం వల్ల పార్టీ ఎంతగా ఇబ్బంది పడుతుందనేది ఒకసారి ఆలోచించుకుందాం. ఏదో సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, ప్రేమించండి డ్యూట్, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అందరినీ స్నేహపూర్వకంగా కలుపుకుపోదాం, మహా అయితే మనతో తిరిగి స్నేహం చేస్తారు.
ఈ ఒక్కటి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేయాలి. ఈసారి కూడా మనం గెలవలేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది ఆఫీసులకు వెళ్ళా ఎక్కడికెళ్ళా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా ఈ కుల వివక్ష అనేది మాకు లేదు. మీకు ఎంపీపీ అభ్యర్థిని మేము సెలెక్ట్ చేసినప్పుడే మీకు అర్థమై ఉండాలి. అందుకే బీసీలు దయచేసి ముందుకు వచ్చి కన్వీనర్ బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నాను. పదే పదే అదే విషయం మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఇంకా ఈ అందరం కలిసి ఉండాలి అని చెప్పడానికి మేమేం పెద్ద రాజకీయ కుటుంబం ఏం కాదు, అంత రాజకీయాల్లో ఉన్నవాళ్ళమే ఏం కాదు, మేము కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే. కానీ సాంబశివారెడ్డి గారి కుటుంబం గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సాంబశివారెడ్డి గారు వాళ్ళు 8 మంది సంతానం, అంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వాళ్ళకి పిల్లలు అట్లా నేను వచ్చేసరికి దాదాపు 45 మంది ఒక కుటుంబం. 45 మంది నా కుటుంబం. కొంతమంది పిల్లలు పుడుతుంటారు, పెళ్ళిళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు అట్లా అందాజుగా 50 అనుకోండి, ఒక అర్ధ సెంచరీ 50 మంది ఒకే కుటుంబం. ఈరోజు కూడా మాకే వైరాలు లేవు, అంటే వ్యత్యాసాలు లేకపోవడం అనేది ఏమి ఉండదు, తప్పకుండా అందరిలో ఉంటుంది. కానీ ఆ కలుపుకోపోవడం అనేది ఈ కుటుంబం చూసి నేను నేర్చుకున్నాను. ఈ కుటుంబాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని దయచేసి ఈ మండలం అంతా ఇదే పాటిస్తే ఈ నియోజకవర్గంలో మనం గెలవడం పెద్ద కష్టమేం కాదు. ఈరోజు నేను పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి ఈరోజు నేను చేయగలనో లేదో అంత పెద్ద బాధ్యత నేను తీసుకున్నాను. చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ మీలో నిజంగానే ఎవరికైనా వీళ్ళ కోసం పని చేద్దాము అని మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పకుండా ముందుకు రండి. మీరు మాకేంటి, మాకేం పదవులు ఇస్తున్నారు అవన్నీ ఆలోచించకండి. తప్పకుండా మీకు మీ విలువ మీకు ఉంటుంది. మా కోసం పనిచేసిన వాళ్ళని ఏ రోజు మర్చిపో. మీకు ఈరోజు పదవి ఇవ్వలేదు లేదంటే రేపు రేపు మాకేం ఉపయోగం ఉంటుంది, ఏం చేస్తారు 24 గంటలు ఇదే ఆలోచించుకుంటూ ఎవరికో పనిచేసి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళకు కూడా పనిచేస్తుంటారు. మీకు ఎంత మాత్రం సాయం చేశారో మీకు తెలిసే ఉంటుంది. ఎవరు కూడా కేవలం పని చేశారు అని చేయకపోయి ఉండొచ్చు, కానీ మేము అలా కాదు. ప్రతి ఒక్కడని గుర్తుపెట్టుకుంటాం. మాతోనే ఉండి మాకు వెన్నుపోటు పసుపు వాళ్ళని కూడా మేము కలుపుకుని పోతాం. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అది మేము ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అయ్యి దయచేసి మన పార్టీ కోసం బాగా పని చేయండి అని పదే పదే మనవి చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.